టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. కొద్ది రోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 75% ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో నటుడు సోను సూద్, తమిళ హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సహాయం అందించారు. కాగా శివశంకర్ మాస్టర్ వయసు 72 ఏళ్ళు. ఆయన కొరియోగ్రాఫర్గా దేశంలోని అన్ని భాషల్లో సుపరిచితుడు. తెలుగుతో పాటు 10 భాషలకు పైగానే కొరియోగ్రాఫర్గా పనిచేశారు. ముఖ్యంగా దక్షిణాదిలోనూ పలు చిత్రాలకు ఆయన నృత్య రీతులు సమకూర్చారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 800 చిత్రాలకు పైగా డ్యాన్స్గా మాస్టర్గా పనిచేశారు. పలు భాషల్లో ఉత్తమ అవార్డులు తీసుకున్నారు. తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్గా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. శివశంకర్ మాస్టర్ మరణ వార్త విని పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే ఇటీవల నటుడు నందమూరి బాలకృష్ణ ఆయన మరణ వార్త విని కన్నీటి పర్యవంతమయ్యారు.